జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని అధికారపక్ష నేతలు ఎక్కువ విమర్శించేది 3-3-1 దత్తపుత్రుడు అని చెప్పి, పార్ట్ టైం పొలిటీషియన్ లేదా వ్యక్తిగత జీవితం 3 పెళ్ళిళ్ళ గురించని. వైసీపీ నేతలు చేస్తున్న పెళ్ళిళ్ళ విమర్శలపైన ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖ గర్జనలో పాల్గొన్న వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ విశాఖలో వివాహం చేసుకున్న అంశాన్ని ప్రస్తావించినప్పుడు, విశాఖలో సినిమాలు కలెక్షన్లు కావాలి, రాజధానిగా విశాఖ వద్దా అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వైసీపీ నేతలు ప్రశ్నించారు. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ వాదనలో లాజిక్కే లేదన్నారు. తాను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నానని వైసీపీ నేతలకు ఈర్ష్యగా ఉంది, తాను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను కదా, 3 రాజధానులు తీసుకొస్తున్నారు అందుకేనా అని పవన్ ప్రశ్నించారు. సరదాగా ఉంటే మీరు కూడా విడాకులు ఇచ్చి 3 పెళ్ళిళ్ళు చేసుకోండి అంటూ చెలక్తులు విసిరారు. తాను ముంబైలో కూడా నటన నేర్చుకున్నానని, మరి ముంబై కూడా రాజధానిగా ఆలోచిస్తారా అని ఎదురు ప్రశ్నించారు. 2014లో అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చిన సమయంలో అప్పుడే విశాఖ లేదా కర్నూలు రాజధాని అని ఎందుకు చెప్పలేదని పవన్ వైసీపీని నిలదీశారు. అప్పుడే చెప్పుంటే తాము మద్దతుగా నిలిచేవాళ్ళమని చెప్పుకొచ్చారు. విశాఖలో తాను విమానాశ్రయంలో దిగిన సమయం నుంచి పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నవారు గర్జనలు చేయటం ఏంటని పవన్ ఎదురు ప్రశ్నించారు.